ఆయన కేంద్ర మాజీ మంత్రి ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం అలాంటి పెద్ద గాయపడింది మార్చి లేఖల యుద్ధం ప్రారంభించారు కాకపోతే వస్తే తెలియని ఆ పోరాటం ఫలిస్తుందా అశోక్ గజపతిరాజు టీడీపీ సీనియర్ నేత పార్టీలో కూడా ఆయన్ను రాజుగానే ట్రీట్ చేసేశారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రముఖంగా కనిపించేవారు అది కూడా అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే కేంద్రం రాష్ట్రంలో ఎక్కడైనా సరే మంత్రిగా ఉన్నా తన పని తాను చూసుకుని వెళ్లేవారు పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్లిందంటే రాజుగారు కంటికి కూడా కనిపించేవారు కాదు ఎక్కడ ఉంటారో కూడా ఎవరికీ తెలీదు అలాంటి రాజుగారు ఇప్పుడు రోజు వార్తల్లో వ్యక్తయ్యారు ధర్మకర్త వివాదం తర్వాత సింహాచలం ఆలయం రాష్ట్ర స్థాయిలో చర్చగా మారింది చైర్మన్ బాధ్యతల నుంచి అశోక్ గజపతిరాజును అప్పట్లో తొలగించి సంచయితకు పట్టం కట్టింది ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసి తిరిగి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వివాదం చల్లారలేదు సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ అధికారుల సహాయ నిరాకరణతో చైర్మన్ వర్సెస్ అడ్మినిస్ట్రేషన్ మధ్య పెద్ద అంతరం ఏర్పడింది మాన్సాస్ విద్యా సంస్థల ఉద్యోగులు జీతాల కోసం ఆందోళన చేపట్టగా అశోక్ గజపతిరాజు వారిని సమర్థించారు ఈ వివాదంలో ధర్మకర్తపైనే ఈవో వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు సింహాచలం ఆలయ భూముల వివాదం విజిలెన్స్ విచారణలో ఉంది రెండు వేల పదహారు పదిహేడు కాలంలో సుమారు ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాలను ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి తొలగించారు అనేది అభియోగం ఈ ఆస్తుల విలువ వేల కోట్లగా అంచనా ఈ అవకతవకలకు బాధ్యుల్ని చేస్తూ అప్పటి ఈవో అసిస్టెంట్ కమిషనర్లపై వేటుపడింది ఈ మొత్తం వ్యవహారం వెనుక సూత్రధారలను బయట పెడతాము అని అధికార పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు మరోవైపు చైర్మన్ గా తనను తొలగించడం అధికార పార్టీ నేతల కామెంట్స్ అశోక్ గజపతిరాజు మనసును అనేది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది దేవస్థానం చైర్మన్ కోసం కేటాయించిన కారును సైతం తిరస్కరించిన ఆయన ధర్మకర్త హోదాలో వ్యూహాలకు పదును పెట్టినట్టు కనిపిస్తుంది ఆలయ వ్యవహారాలపై పట్టు బిగించేలా అశోక్ కీలక చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు సమాచారం చైర్మన్ వ్యవహార శైలి అందుకు ఊతమిస్తోంది కూడా సంచయిత గజపతిరాజు చైర్మన్గా ఉన్న సమయంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షించబోతున్నారట సంచయిత గజపతిరాజు పిఏగా చలామణి అయిన కార్తిక్ అనే యువకుడు చాలా కాలం దేవస్థానం కాటేజ్లోనే బస చేశారు ఆ సమయంలో ఆలయానికి చెందిన ఫైళ్లను డాక్యుమెంట్లను కార్తీక్ అప్పగించారు అనే విమర్శలు బహిరంగంగానే వినిపించాయి సుమారు ఏడాదిన్నర పాటు సంచయిత చైర్మన్గా ఉన్నారు ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నారట అశోక్ ఈ దిశగా అశోక్ సంధిస్తున్న లేఖలు ఉద్యోగులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు సమాచారం రాతపూర్వకంగా సమాధానాలు ఇటీవల తగిలిన ఎదురు దెబ్బల తర్వాత అశోక్ గజపతి రాజు దూరదృష్టిని ప్రదర్శిస్తున్నారట దీంతో సింహాచలం ఈవో వర్సెస్ చైర్మన్ మధ్య మళ్లీ లేఖల యుద్ధం మొదలైంది సంచయిత ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రస్ట్ బోర్డు సమావేశాల అజెండా వాటిపై జరిగిన చర్చ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించాలి అని తాజాగా కోరారు చైర్మన్ లేఖకు స్పందించిన ఈవో ఈ ఏడాది మార్చి నాలుగున జూన్ పద్నాలుగు అదే నెల ఇరవై ఒకటిన ట్రస్ట్ బోర్డు సమావేశాలు నిర్వహించాము అని పదకొండు అంశాలను చర్చకు పెట్టాము అని సమాధానమిచ్చారు ఆ వివరాలను పొందుపరిచినప్పటికీ అసమగ్రంగా ఉండటంపై చైర్మన్ అభ్యంతరం తెలిపారట ప్రస్తుత పరిస్థితుల్లో అన్నింటినీ అనుమానించవలసి వస్తున్నందున ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయాల సర్టిఫైడ్ కాపీ కావాలి అని కోరుతున్నారట అశోక్ అజెండాలోని అంశాలు వాటిపై చర్చ తీసుకున్న నిర్ణయాలు తీర్మానాల కాపీలు కావాలి అని అశోక్ అడిగారు పూర్తి వివరాలు సమర్పిస్తే ఏం జరిగిందో తనకు తెలుస్తుంది అని పొడి పొడి పదాలతో వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు చైర్మన్ తీర్మానం కాపీని ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి అనేది ఆయన వాదన చైర్మన్ అడిగే ప్రశ్నలకు స్థాయిలో బదులు ఇవ్వడానికి ఈవో ఎందుకు వెనకాడుతున్నారు అనేది ఇప్పుడు ఆలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది రాతపూర్వక సమాధానం ఇచ్చిన తర్వాత ట్రస్ట్ బోర్డు సమావేశం నిర్వహించి అటో ఇటో తేల్చేయాలి అని అశోక్ భావిస్తున్నారట అదే జరిగితే సభ్యులు ఎలా స్పందిస్తారు ధర్మకర్త నిర్ణయాలే ఫైనల్ అవుతాయా అన్నది ప్రశ్నగా ఉంది మరి ఏం జరుగుతుందో చూడాలి